नेल्लूरु जिल्ला रचयितल संघं उगादि पुरस्कारालनु एप्रिल 3వ तेदी आदिवारं टौन हाल लोनी रीडिंग रूम लो उदयं 11 गंटलकु अंदजेयडं जरुगुतुंदनि संघं अध्यक्षुडु जयप्रकाश अन्नारु। सोमवारं प्रेस क्लब लो जरिगिन विलेकर्ल समावेशंलो आयन मात्लाडुतू प्रमुख कवि साहित्यानिकि विशिष्ट सेवलु अंदिंचि पद्य कला परिषत् द्वारा एन्नो कार्यक्रमालु निर्वहिंचडंतो पाटु विलुवैन साहित्यान्नि अंदिंचिन मेट्टु रामचंद्र प्रसाद गारिकि ई संवत्सरं उगादि पुरस्कारं अंदिस्तुन्नामनि अन्नारु। మరికొందరికి ఆత్మీయ పురస్కారాలు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు। కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని కవి సమ్మేళనంలో పాల్గొన్న కౌలందరికి పురస్కారాలు అందిస్తామని అన్నారు। నెల్లూరు జిల్లా రచయితల సంఘం 2008 లో ఏర్పడినప్పటి నుంచి ఎన్నో సాహిత్య కార్యక్రమాలు చేయడం జరిగిందని శిక్షణ తరగతులు నిర్వహించడం విద్యార్థులకు వ్యాస రచన పోటీలు వక్తృత్వ పోటీలు నిర్వహించడంతో పాటు కవి సమ్మేళనాలను నిర్వహించడం జరిగిందని అన్నారు। ఒక ప్రముఖ కవికి ఉగాది పురస్కారాలు అందజేయడం జరుగుతుంది। ఇంతవరకు అద్దకల్లి రామారావు గారు, రాగయ్య, గుత్తికొండ సుబ్బారావు, కొండేటి వెంకటరెడ్డి గారికి ఈ పురస్కారాలు అందజేశాం। ఆత్మీయ పురస్కారాలు ప్రముఖ సినీ నటుడు కవి రంగనాథ్ గారికి, నానిల సృష్టికర్త గోపి గారికి, ప్రజాసేవలో కవిత్వానికి కవులను ఆదరించినటువంటి అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి గారికి, ఇంకొందరు ప్రముఖులకు ఆత్మీయ పురస్కారాలు అందజేశాం। ఈ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు టౌన్ హాల్ రీడింగ్ రూములో కవి సమ్మేళనం నిర్వహించి కవులకు పురస్కారాలు అందజేస్తున్నాం। కవి సమ్మేళనలో పాల్గొన్న ప్రతి కవికి కూడా పురస్కారం ఉంటుంది। అదేవిధంగా పద్య కళా పరిషత్తును 40 సంవత్సరాలు నిర్వహించి ఎంతో కవి కవులకు తోడ్పడినటువంటి మెట్టు రామచంద్ర ప్రసాద్ గారికి ఈ ఉగాది పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది। కాబట్టి కవులందరూ కూడా 3వ తేదీ ఉదయం రీడింగ్ రూమ్కు రావాల్సిందిగా విజ్ఞప్తి। అప్పటి కోట తీసుకోండి। నా పేరు వేదం సూర్యప్రకాశం, నెల్లూరు జిల్లా రచయితల సంఘం గౌరవ సలహాదారుణ్ణి। ఈ రాబోయేటువంటి ఉగాది పర్వదిన సందర్భంగా ప్రతి ఏళ్ళలాగానే ఈ సంవత్సరం కూడా ఉగాది సంబరాన్ని జరుపుకోబోతున్నాము। అదే సందర్భంలో కవి సమ్మేళనం ఇవన్నీ కూడా జరుగుతుంది। ముఖ్యంగా ఈసారి మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు విఆర్ కళాశాల పేరు అధ్యాపకులుగా పనిచేసి పదవి విరమణ చేసిన గొప్ప రచయిత, విద్వత్ వరేణ్యులు, సాహితీమూర్తి, వీరికి ఈసారి ఉగాది పురస్కారం అందివ్వాలని చెప్పి కార్యవర్గం నిర్ణయించింది। ఈ సందర్భంగా అనేక సమావేశాలు పెట్టుకుంటున్నాము। కార్యం ఈ ఉగాది పండుగ సందర్భంగా ఈ సమావేశాలన్నీ కూడా కార్యరూపంలో దాల్చడానికి కోసంగా దానికి సమావేశాలు జరుపుకొని నలుగురం సహకారంతో ఎప్పటిలాగానే చాలా చక్కగా ఉగాది సంబరాలు జరుపుకునేట్టుగా చూడాలని చెప్పి మన అధ్యక్షుడు జయప్రకాష్ గారు, ఇంకా కార్యవర్గ సభ్యులు అందరం కూడా ఇప్పటిదాకా 3-4 సార్లు కలుసుకున్నాము। సో ఆ సందర్భంలో కవి సమ్మేళనం జరిపి కవి సమ్మేళనలో పాల్గొన్న వారిని ఉచిత తెలిసిన వారిని సత్కరించడం జరుగుతుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి। స్టార్ 9 లైవ్।